బీసీల కూడా మంచి మంచి స్కీమ్స్ ఇప్పటికే చాలా మట్టు కొన్ని పెట్టిండు ఇంకా చాలా సార్లు టిఆర్ఎస్ పార్టీని కావచ్చు లేకపోతే కేసీఆర్ గారిని చాలా సార్లు హెచ్చరిస్తుంది ఏంటి అని అంటే ఎవడబ్బా సొమ్ము అని చెప్పి పది పది లక్షలు దళిత బంధు ఇస్తారు లేకపోతే రైతు బంధు ఇస్తారు ప్రజల సొమ్మే ప్రజల సొమ్ము ఇస్తున్నప్పుడు దళిత బంధుకి ఇస్తే అయిపోయిందా రెడ్డి బంధు అండి బీసీ బంధు అండి అందరికీ బంధు ఎస్టీ బంధు ఇవ్వండి ఇవాళ రైతు బంధు ఇస్తున్నాం రైతు బంధు ఇస్తున్నాం పెన్షన్లు ఇస్తున్నాం అన్ని కులాలకు ఇస్తారు కులాలకు 50 లక్షలు ఇస్తారు అందరికీ ఇస్తున్నాం ప్రభుత్వ ప్రియటిని బట్టి మారుతా ఉంటాయి అవకాశాలు వస్తా ఉంటాయి రేపు రాబోయే రోజులప్పుడు బీసీలకు ఇస్తాం ఓసీలకు ఇస్తాం భూమి లేని వాళ్ళకు కూడా రకరకాల పథకాలు ముఖ్యమంత్రి గారు డిజైన్ చేస్తా ఉన్నారు నేను ఒకటే స్టేట్ అడుగుతున్నా అండి ఇవాళ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నది ఇక్కడ మా ప్రభుత్వం ఉన్నది మా శక్తి మేరకు ఇవాళ ఒక స్కీమ్ స్టార్ట్ చేసినాం మీరు ఇవ్వచ్చు కదా బీసీలకు ఇవ్వచ్చు కేంద్ర ప్రభుత్వం ఒక స్కీమ్ పెట్టచ్చుగా పెట్టిరా ఇంకా సిగ్గుచేట అనే విషయం ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్లో బీసీలకు ఒక సపరేట్ పోర్ట్ఫోలియో లేదండి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాల స్వర్ణోత్సవాలు మనం జరుపుకున్నాం ఒక్క బీసీ బీసీ పేరు బీసీ మంత్రిత్వ శాఖ ఉండద్దా చెప్పండి ఇవాళ బీసీల మీద బీజేపీకి ఏం ప్రేమ ఉండదు చెప్పండి గలాంటి పాటల ఇగలందరిగా జైన్ అయి ఆత్మగౌరవం అని చెప్పి మాట్లాడుతుండు ప్రజలు నమ్ముతారా ఆత్మగౌరవం మాట హక్కు ఇటగాంధర్ గారు ఎవరికి లేదు ఆత్మగౌరవం మాట్లాడే హక్కు ఓన్లీ టీఆర్ఎస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు తెలంగాణ వాదులకు ఉంటుంది బీజేపీ నాయకులకు లేదు ఈరోజు ఉచిత పథకాలు ఇచ్చి సరే మీరు ఏదైతే పెన్షన్లు ఇస్తున్నారు రైతు బీమా ఇస్తున్నారు అది అవమాన దిశగా నేను మాట్లాడట్లేదు ఈ రోజు మీరు ఎన్ని ఉచిత పథకాలు ఇచ్చినా కూడా తెలంగాణ తప్పదు ఉచితమైన మాట మాట్లాడదు పేద వర్గాలను ఆదుకోవడానికి పథకాలు పెట్టాం అవును ఉచిత పథకం కాదు పేద వర్గం ఆదుకుంటే తప్పే ఉన్నది చెప్పండి ఇప్పుడు తెలంగాణని మీరు అప్పుల తెలంగాణ చేస్తే తప్పు కదా ఇప్పుడు అప్పులు కాదండి ఇవాళ అప్పులు తీసుకొచ్చి కేసీఆర్ గారు సొంతాన్ని వాడుకుంటున్నారా ఇవాళ రైతులకు నీళ్లు ఇచ్చడానికి రైతులకు నీళ్లు ఇచ్చడానికి ఇవాళ ప్రాజెక్టులు కడుతూ ఉన్నాడు ఇవాళ రైతులు ప్రాజెక్టులు కడితేనే నీళ్లు ఇస్తేనే ఇవాళ రైతులు వ్యవసాయాల అభివృద్ధి జరుగుతుందంటే నీళ్లు ఉంటే నీళ్ళు లేకపోతే రైతులు బాగుపడతారా నీళ్లు లేకపోతే రైతులు పంటలు పండరు రైతులు వేరే జిల్లాలకు దుబాయ్కి అటు ఇటు వలస బొంబాయికి వలస వెళ్లే పరిస్థితి గతంలో ఉండే ఇవాళ మామూలు కార్మికులు ఎవరైనా వలస పోతున్నారు ప్రజలు అందరు ఇక్కడికే వ్యవసాయం చేసుకుంటా ఉన్నారు ఇంత మా మామూలు శాతం దాటిపోతుంటే ఎక్కడ వచ్చినా కూడా బీడి భూములు కనిపించదు ఇప్పుడు కనిపిస్తున్నా ఎక్కడైనా పచ్చడి పంట పొలాలు కనిపిస్తున్నాయి ఇవాళ ఆ మార్పు వచ్చింది తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రజలది హ్యాపీగా ఉన్నారు అందుకే మాకు రెండోసారి అధికారులు ఎందుకు ఇస్తారు ప్రజలు ఎందుకు ఇచ్చారు ఇవన్నీ చేసిన కూడా మాకు అవకాశం ఇచ్చారు బీసీ బంద్ ఇచ్చే పరిస్థితి ఉందా నేను ఏమంటున్నా ఎస్టీ బంద్ ఇచ్చే పరిస్థితి ఏ రకమైన పథకాన్ని ఇవాళ బీసీలకు పేద వర్గాల కోసం ముఖ్యమంత్రి గారు ఇప్పటికే చాలా పథకాలు ప్రవేశపెట్టారు కేసీఆర్ గారి మీద బీసీలకు నమ్మకం ఉన్నది కేసీఆర్ గారు కూడా బీసీలకు చేయాలని ఆలోచనతో కేసీఆర్ గారు ఉన్నారు ఆ నమ్మకంతో ఇవాళ ముందు పోతాం ఇవాళ గొల్లకుర్మలకు గొల్లుగొనిచ్చిన రాష్ట్రం ఏదైనా ఉండండి భారతదేశంలో ఒక తెలంగాణ రాష్ట్రంలోనే కేసీఆర్ గారు వేరే రాష్ట్రానికి గొల్లు తీసుకొచ్చి ఇవాళ ఇక్కడ ఇస్తే ఇవాళ గొల్లు మేపుతా ఉన్నారు అభివృద్ధి జరుగుతూ ఉన్నాయి మందలు పెరుగుతూ ఉన్నాయి వాళ్ళు షెడ్లలో పెంచుకుంటా ఉన్నారు ఆ మోడర్న్ పద్ధతి కూడా గొర్రెలు పెంచుకుంటా ఉన్నారు మంచి ఆరోపణలు వచ్చినాయి లే అంటే గొర్రెలు కాసుకోండి మేకలు కాసుకోండి గేదెలు కాసుకోండి అని చెప్పి అదొక వృత్త అండి చేయదండి ఎట్లా చెప్పండి రైతు పక్క పోవాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బయట పోవాలి ఐటీ రంగం వైపు పోవాలి ఎక్కడండి కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టిన తర్వాత ఎన్ని రకాల ఆరోపణలు ఎదుర్కొన్నాయి మహేందర్ గారు మీరు ఒకసారి చూడండి మీరు ఇంతకుముందు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని మీరు మాట మాట్లాడారు ఇంతకుముందు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఎట్లుండదండి కరీంనగర్ టు హైదరాబాద్ నిజామాబాద్ టు హైదరాబాద్ ఇంతే ఉండేది ఇవాళ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ప్రతి గ్రామీణ ప్రాంతానికి కూడా ఇవాళ బీటీ రోడ్ చేశారు చిన్న ఆమ్లెట్ విలేజ్ మా చిన్న విలేజ్ అండి మాది కూడా సొంత ఊరు చిన్న విలేజ్లో రెండు పల్లెలు కూడా ఇవాళ బీటీ రోడ్ వేసినాం ఒకదాన్ని సీసీ రోడ్ వేసిన వేసినాం ఇంతకుముందు ఏ ప్రభుత్వం చెప్పండి వర్షాకాలం వచ్చిందంటే మొత్తం
కాళ్ళు బురదలలో దిగే పరిస్థితి గతంలో ఉండే. ఇవాళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ జరిగింది కాబట్టి ఇవాళ గ్రామీణ ప్రాంతంలో భూములకు రేట్లు పెరిగినాయండి, ధరలు పెరిగినాయి, వ్యవసాయం ఈజీ అయిపోయింది. ఇవాళ మోటార్ బైక్ మీద వ్యవసాయం కాడికి పోతారు, వ్యవసాయ పనులు చేసుకొని వస్తున్నారు, సైకిల్ మోటార్ వేసుకొని పోతున్నారు, ట్రాక్టర్లు పట్టుకుని పోతున్నారు, కార్లు పట్టుకుని పోతున్నారు. అవకాశం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అవుతున్నాయి కదా. ఇంతకుముందు కంపెనీలకు హైదరాబాద్ లాంటి పట్టణాలకు మాత్రం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఉండే, ఇవాళ ప్రతి గ్రామీణ ప్రతి వాడకు కూడా ఇవాళ రోడ్డు డెవలప్మెంట్ అయినాయి, సైడ్ డ్రైన్లు ఇలా కడతా ఉన్నారు, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. బీజేపీ 14th ఫైనాన్స్ 15th ఫైనాన్స్ మీద చెప్తున్నారు అన్న అండి, వాళ్ళు ఇచ్చడే ఉందండి చెప్పండి. అది మా రైటు, వాళ్ళు ఇచ్చారు కాదు మా రైట్, అది మా హక్కు. వాళ్ళు ఇచ్చేది వాళ్ళు సొంతంగా ఇచ్చారు కాదు కదా, మేము అడిగిన వాటికి వాళ్ళు ఇస్తున్నారు చెప్పండి. రైతు బంధు పేరు 10,000 రూపాయలు ఇస్తున్నారు ప్రతి ఎకరానికి, వాళ్ళు ఇస్తున్నారా? వాళ్ళు సీలింగ్ పెడుతున్నారు. రైతు అనేవాడు ఎంతైనా రైతే కదండి, ఎన్ని ఎకరాలు వ్యవసాయం చేసుకుని కూడా అన్ని ఎకరాలకు 10,000 రూపాయలు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం ఇలా కేసీఆర్ గారి ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం. మేము పెట్టిన తర్వాతనే మోడీ పెట్టిండు. వాళ్ళు ఎన్ని ఎకరాలు చేయండి, వాళ్ళు 2 ఎకరాలకు 6,000 కంటే ఎక్కువ ఇచ్చే పరిస్థితి లేదు. సరే, వాళ్ళు ఎన్ని పథకాలు ఇచ్చినా దుబ్బాకల్లో బీజేపీ ఓడిపోయిందా గెలిచిందా, హుజూరాబాద్ లో ఓడిపోయిందా గెలిచిందా? ఒకసారి మీరు క్లిప్పింగ్ చూడండి, పాత చూడండి. బండి సంజయ్ గారు ఎంతసేపు మత ఘర్షణలు పెట్టి ఒక లేని అని క్రియేట్ చేసి ఏం కాకుండా కూడా మొత్తం కొట్టి. ఈరోజు టీఆర్ఎస్ మీద బలంగా వినిపించే ఆరోపణ ఏంటంటే, ఆ ఫాల్తు గారు మునవర్ గారు ఇక్కడ హైదరాబాద్కి రావడానికి కారణం టీఆర్ఎస్ పార్టీ. 10 రాష్ట్రాల్లో వాడిని బ్యాన్ చేస్తే వాడిని ఇక్కడ రప్పించి రాజాసింగ్ గారు ఆయన మాట్లాడడానికి జైలు వేసే పరిస్థితి ఉంది. గతంలో మీ పార్టీతో మీరు పొత్తు పెట్టుకున్నారు ఎంఐఎం పార్టీతో, సో ఆ నాయకులను కూడా పెట్టుకోవాలి తప్పండి. ఎంఐఎం తో టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు పొత్తు పెట్టుకోలేదు. ఓకే, మేము ఇండిజువల్ పొటేషన్ వాళ్ళ పొటేషన్ మిత్ర పొటేషన్ లేదా ఎంఐఎం అంశాల మీద ఫ్రెండ్లీ ఉంటారండి.